నమస్కారం. సికేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోవిడ్-19 నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి సహాయ నిధికి అమర్ రాజా గ్రూప్స్ 5 కోట్ల విరాళం. కరోనా నేపథ్యంలో శరణార్థుల సహాయార్థం వితరణ చేసినట్లు ప్రకటన. నిత్యావసర వస్తువులు ఉదయం 11 లోపు కొనుగోలు చేసుకోవాలి. జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు అన్నదాన వితరణ చేసిన చిత్తూరు వాకర్స్ అసోసియేషన్. ఈనాటి వార్తల్లోని వివరాలు. కోవిడ్-19 నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం ఉదయం వెలగపూడి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్-19 నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో జిల్లా యంత్రాంగం లాక్డౌన్ను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను తెలుసుకుంటూ కరోనాకు సంబంధించిన లక్షణాలను గుర్తించాలన్నారు. జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రాథమిక, సెకండరీ స్థాయి బృందాలను కూడా జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రాథమిక స్థాయిలో ఆరోగ్య కార్యదర్శి, స్వయం సహాయక బృందాల సభ్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సెకండరీ స్థాయిలో మున్సిపాలిటీ పరిధిలో 3 వార్డులకు 1 డాక్టర్, కార్పొరేషన్ పరిధిలో వార్డుకు 1 డాక్టర్ ఉండాలని తెలిపారు. ప్రజలు కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, లాక్డౌన్ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు, గ్రామీణ ప్రాంతాలలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసర సరుకులు కొనుగోలు సమయాన్ని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామాజిక దూరం పాటించి లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయించిన సమయ పాలనను పాటించాలని తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా పంట వృధా కాకుండా తగిన మార్కెట్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. రైస్ మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్లు, వ్యవసాయం, ఇలా కొన్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తక్కువ సిబ్బందితో నడిపేందుకు అవకాశం కల్పించడమైందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువగా నిత్యావసర సరుకులు, కూరగాయలు అమ్మినా చర్యలు చేపట్టాలని, ప్రతి దుకాణం వద్ద ధరల పట్టికను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నెంబర్ను విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలని తెలిపారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ ఒక్కరూ ఆకలితో ఆశ్రయం లేకుండా ఉండకూడదని, ప్రతి ఒక్కరికి ఆశ్రయం కల్పిస్తూ మంచి టిఫిన్, భోజన సదుపాయం కల్పించాలని ఆదేశించారు. వాలంటీర్లకు క్షేత్రస్థాయిలో కరోనా నియంత్రణ కొరకు పనిచేసే సిబ్బందికి మాస్కులు అందజేయాలని తెలిపారు. పారిశుద్ధ్యాన్ని మెరుగ్గా నిర్వహించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ్ భరత్ గుప్తా, జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్, జేసీ డి మార్కండేయులు, జేసీ 2 చంద్రమౌళి, చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అమర్ రాజా గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ గల్లా రామచంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 5 కోట్లు, తెలంగాణ ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను అమర్ రాజా గ్రూప్స్ చైర్మన్ గల్లా రామచంద్ర, వారి కుమార్తె రమాదేవి, జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ్ భరత్ గుప్తాకు సోమవారం వారి ఛాంబర్లో అందజేశారు. ఈ సందర్భంగా అమర్ రాజా గ్రూప్స్ చైర్మన్ గల్లా రామచంద్ర మీడియాతో మాట్లాడారు. దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో కరోనాను ఎదుర్కోవడానికి ప్రజలు దృఢ సంకల్పంతో స్వీయ నిర్బంధం పాటించాలన్నారు. భారత ప్రధాని పిలుపు మేరకు ఏప్రిల్ 14 వరకు సంపూర్ణంగా స్వీయ నిర్బంధం పాటిస్తే కరోనా కట్టడి చేయవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణలో తమ వంతు భాగస్వామ్యంగా సీఎం సహాయ నిధికి 5 కోట్ల రూపాయలు విరాళం అందించినట్లు తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాగే సంపన్న వర్గాలు కరోనా బాధితుల సహాయార్థం విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు. అనంతరం 5 కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్కును జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ్ భరత్ గుప్తాకు అందజేశారు. అందరూ కూడా ఎలా ఏ విధంగా ఫైట్ చేయాలా ఇటువంటి సిచ్యువేషన్లో అని చెప్పి అవసరపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నాము. మన దేశానికి మనం కూడా ఇండియాలో అదే పరిస్థితిలో ఉన్నాము. ఇండియా ప్రైమ్ మినిస్టరు, ఆ చీఫ్ మినిస్టర్ కూడా ఇతరే స్టేట్స్లోనూ కంట్రీ వైడ్ మంచి స్టెప్స్ తీసుకొని కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తూ పోతున్నారు. మేము అమర్ రాజా ఆల్ దవర్ ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి కోఆపరేట్ చేసేట్టుగా
ఆల్ అవర్ ప్లాంట్స్ వీఆర్ షట్ డౌన్ ఎక్సెప్ట్ ది ఎసెన్షియల్ సర్వీసెస్. ఇప్పుడు మేము దీంట్లో మేము చేయగలిగిన సహాయంగా కొంతవరకు కావాలని చెప్పి మేము 6 crores ఈ కాజ్ కోసం అనేసి అలొకేట్ చేశాము. 5 crores వి గేవ్ టు ది ఆంధ్ర గవర్నమెంట్, 1 crore తెలంగాణ గవర్నమెంట్కు డొనేట్ చేశామండి. దిస్ ఓన్లీ స్మాల్ హెల్ప్ వాట్ వీ కెన్ గివ్ టు గవర్నమెంట్ అట్ దిస్ సిచ్యువేషన్. పొడితకు, చర్మము, అదే రకంగా గొంతు నొప్పి కానీ, ఛాతీ నొప్పి కానీ, ఆయాసం కానీ, ఆందోళన కానీ అనిపిస్తే హెల్ప్ లైన్ ఒకటి క్రియేట్ చేస్తారు, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. తక్కువ, జస్ట్ తక్కువ పొడి తగ్గు జ్వరం ఒకటే అయితే మీకు వయసు తక్కువ అయ్యి ఫారెన్ ట్రావెల్ లేనప్పుడు వాళ్ళే ఇంటికి వచ్చి టెస్టింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంకా ఎక్కువైతే ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు మిమ్మల్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వంతు మీరేం చేయొచ్చు అనేది ఆలోచించండి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లాలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణ ప్రాంతంలో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసర సరుకుల కొనుగోలుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. విదేశాల నుండి వచ్చిన ప్రవాస భారతీయులు హోం ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. ప్రజలందరూ స్వీయ నిర్బంధం పాటించాలని కోరారు. విదేశాల నుండి వచ్చే వారి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా బయట ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తే వెంటనే యాప్ ద్వారా పోలీస్ శాఖకు సమాచారం అందుతుందని పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమించి ఆరు బయట తిరిగే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. వారిపై కేసు నమోదు చేసి 2 మాసాల పాటు జైలులో ఉంచుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మార్నింగ్ 6 నుంచి ఉదయం 11 వరకు మాత్రమే వచ్చేసి ఎసెన్షియల్ కమోడిటీస్ కోసం పబ్లిక్ బయట రావచ్చు. ఇంత ముందు వచ్చేసి 6 నుంచి 1 వరకు ఉండేది, ఇప్పుడు 6 to 11 ఇన్ అర్బన్ ఏరియాస్. అంటే అర్బన్ ఏరియాస్ అంటే ఇప్పుడు టౌన్ ఏరియాస్లో 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే వచ్చేసి పబ్లిక్ బయట రావాలి. రూరల్ ఏరియాస్లో ఈ 6 to 1 అనేది వచ్చేసి కంటిన్యూ అవుతుంది, కానీ అర్బన్ ఏరియాస్లో వచ్చేసి అలా రాకూడదు అనేది కూడా 6 నుంచి 11 వరకు మాత్రమే పబ్లిక్ బయటికి రావచ్చు. తర్వాత ఓన్లీ మెడికల్ షాప్స్ అండ్ హాస్పిటల్స్ మాత్రమే వచ్చేసి మార్నింగ్ 11 నుంచి కూడా కంటిన్యూ అవుతాయి. 24/7 కూడా మెడికల్ సంబంధించినది వచ్చేసి కంటిన్యూ టు బి ఓపెన్. తర్వాత దీంట్లో చాలా వరకు వచ్చేసి వైలేషన్స్ మన నోటీస్కి వచ్చినాయి. ఈ వైలేషన్స్ మీద అంతా కూడా మేము చాలా స్ట్రిక్ట్గా వచ్చేసి యాక్షన్ తీసుకుంటున్నాము. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు 1 వీక్ అయిపోయింది మనకి లాక్డౌన్ అనేది అనౌన్స్మెంట్ చేసి. పబ్లిక్ కూడా, అందరికి కూడా అవగాహన ఉంది. ఆయన కూడా కొందరు వచ్చేసి దాన్ని ప్రాపర్గా పాటించకుండా మిగతా పబ్లిక్ కూడా వచ్చేసి ఇబ్బంది కల్పిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద మేము చాలా స్ట్రిక్ట్గా కేసెస్ నమోదు చేయడం వలన యాక్షన్ తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు మన చిత్తూరు జిల్లాలో మాత్రమే 500 ఐపీసీ కేసెస్ మరియు ఎపిడెమిక్స్ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత మోటార్ వెహికల్ యాక్ట్ కింద కూడా ఆల్మోస్ట్ లైక్ 2000 పైన కూడా మనం కేసెస్ పెట్టడం జరిగింది. చాలా మందికి మీద కూడా యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. మనకి మెయిన్గా ఈ వైరస్ అనేది వచ్చేసి ఫారిన్ రిటర్నీస్ ద్వారానే మనకి ఇండియాకి వచ్చింది, కాబట్టి వాళ్ళ మీద కూడా ప్రాపర్గా నిఘా పెట్టుకోవడానికి కోసం కంటిన్యూస్గా వచ్చేసి వాళ్ళు ఉన్న చోట్ల హౌస్ ఐసోలేషన్లో ఉండాలని దాన్ని వచ్చేసి మనం మానిటర్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ ఈవినింగ్ కూడా చూసేటప్పుడు ర్యాండమ్ టైంలో కూడా చెక్ చేస్తున్నాము. వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే కూడా వాళ్ళ మీద చట్టపరిధి పరంగా వచ్చేసి మేము చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. తర్వాత వీళ్ళని మానిటర్ చేయడం కోసం హౌస్ క్వారంటైన్ అని ఒక యాప్ కూడా డెవలప్ చేయడం జరిగింది. వాళ్ళ ఫోన్లో వచ్చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు ఏదైనా ఇంటి నుంచి బయట వస్తే ఇమ్మీడియట్గా మనకు అలర్ట్ వస్తుంది కంట్రోల్ రూమ్కి. చిత్తూరు నగరంలోని వాకర్స్ అసోసియేషన్ తన సేవా తత్వాన్ని చాటుకుంది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తిని ఆకలింపు చేసుకుని విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు వాటర్ బాటిల్స్, జ్యూస్తో పాటు పెరుగన్నం ప్యాకెట్లను వితరణ గావించింది. చిత్తూరు వైటవ పట్టణ ఎస్ఐ అనిల్ కుమార్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధుల నుంచి వాటర్ బాటిల్స్, పెరుగన్నం ప్యాకెట్లను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విపత్తుకర పరిస్థితుల్లో అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి దాతలు ఇలాంటి సాయం అందించడం సంతోషదాయమన్నారు. అలాగే 24 గంటలు ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీసులకు, పాత్రికేయులకు, ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులకు సాయం అందించాలని కోరారు. అలాగే 1వ పట్టణ పోలీస్ స్టేషన్ తరపున వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు ధన్యవాదాలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్, రత్నవేలు, సురేంద్రబాబు, చంద్రశేఖర్, మస్తాన్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా బందోబస్తులో భాగంగా మన పోలీస్ సోదరులు
ఎండలో నిలబడి మండుటెండలో ఎన్నో కష్టాలు కోర్చి విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళకి చేయూతగా ఉండాలని చెప్పేసి మన చిత్తూరు వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ సేవలు గుర్తించి వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఎత్తినమి, ఈ వాటర్ ప్యాకెట్స్, ఫుడ్ ప్యాకెట్స్ సప్లై జరిగింది. వాటికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మా కష్టాన్ని గుర్తించి వాళ్ళు తీసుకొచ్చి వాటర్ అది సప్లై చేయడం శుభపరిణామము. థ్యాంక్ యూ ఎవరిబడి. మేము ఇప్పుడు ఈ కరోనా వైరస్ గురించి మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా చేస్తూ ఉన్న దాంట్లో మన చిత్తూరు వాకర్స్ తరఫున మేము ఈ పోలీస్ సోదరులకు ఈ మన ఈ పేదవాళ్ళకు ఒక ఫుడ్ ప్యాకెట్, ఒక 1 లీటర్ వాటర్ ప్యాకెట్, జ్యూస్ ప్యాకెట్ సర్వీస్ చేస్తూ ఉన్నాము. మా వంతు సహాయం చిత్తూరు వాకర్స్, చిత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ వాకర్స్ తరఫున సర్వీస్ చేస్తాం. నగరంలోని రేషన్ షాపుల వద్ద నిత్యావసర వస్తువులు తీసుకునే ప్రజలు సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలా చూడాల్సిన బాధ్యత రేషన్ షాప్ డీలర్లదేనని చిత్తూరు తహసీల్దార్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. సోమవారం నగరంలోని పలు రేషన్ దుకాణాలను వారు పర్యవేక్షించారు. దుకాణాల ముందు ప్రజలు గుంపులుగా ఉండకుండా కనీసం 5 అడుగుల దూరం పాటించేలా చూడాలన్నారు. రేషన్కు వచ్చే ప్రజానీకం సామాజిక దూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత దుకాణదారులదేనని, సామాజిక దూరం పాటించని దుకాణాలు మూసివేస్తామని హెచ్చరించారు. దుకాణాల వద్ద ఇప్పటి వరకు 3 అడుగుల దూరం పాటిస్తుండగా ఇకపై 5 అడుగుల దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే రేషన్ దుకాణాలను మూసివేయడంతో పాటు దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ప్రజలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నిత్యావసర వస్తువులను పొదుపుగా వాడుకోవాలన్నారు. చిత్తూరు గ్రామీణ మండలంలో కూడా నిత్యావసర వస్తువులు సరఫరా జరుగుతూ ఉంది. అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం లేట్ అవుతాం, తప్ప ఇంకేమీ సమస్యలు లేవు. మేము కూడా ప్రతి షాప్కి వెళ్తున్నాం, అన్ని సమస్యలు కూడా మేము పరిష్కరిస్తున్నాం. కార్డుదారులు ఎవరు కూడా ఆందోళన చెందకుండా వారి సరుకులు వారు తప్పకుండా తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ షాప్ దగ్గర అయితే బకెట్స్లో డెటాల్ వాటర్ పెట్టాము, సోప్స్ పెట్టాము, పెట్టించాము. అటు తర్వాత క్యూ కూడా మెయింటైన్ చేస్తున్నాము, ఎక్కడ ఏ సమస్య లేకుండా సోషల్ డిస్టెన్స్ కూడా మనం మెయింటైన్ చేస్తున్నాము. పోలీసు వారు కూడా ఇందులో భాగంగా అందరూ కూడా బాగా కోఆపరేట్ చేసి వాటిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నాము. ఉత్తరప్రదేశ్ నుంచి వలస కూలీలుగా వచ్చిన 70 మంది కూలీలకు పోలీసులు ఆశ్రయం కల్పించారు. సోమవారం ఉదయం వారిని పాత డిపోకు తరలించిన పోలీసులు జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ ఆదేశాల మేరకు వారికి మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఈ వలసదారులు చిత్తూరు నగరంలో కాజూరు, గాయత్రి నగర్ తదితర ప్రాంతాల్లో నివాసముంటూ రోజువారు కూలీలుగా ఐస్ క్రీంలు అమ్ముకునేవారని తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో వీరు పూర్తిగా ఉపాధి కోల్పోయారన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సూచన మేరకు ప్రతిరోజు వీరికి భోజన వసతి కల్పిస్తామన్నారు. అలాగే వలస కూలీలందరూ ఇంట్లోనే స్వీయ నిర్బంధం పాటించాలన్నారు. వారికి అవసరమైన భోజన సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఈశ్వర్రెడ్డి, సిఐలు యుగంధర్, భాస్కర్ రెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. మీరందరూ చేస్తూ ఉండే సేవలో మేము చేసేది చాలా చిన్న ఆయన కూడా గుర్తించారు కదా. అక్కడక్కడ మా పౌల్ట్రీ ఫీడ్ మెడికల్ డిఎస్పీ ఫోన్ చేయండి, మన జిల్లాలో అందరూ
కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తవణంపల్లి ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. లాక్డౌన్ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం కందిపప్పు పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం అరగొండ గ్రామంలో చౌక దుకాణంలో పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ను నివారించడానికి చౌక దుకాణాల వద్ద ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలన్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఒక పద్ధతి ప్రకారం బియ్యం సరఫరా చేయాలని సంబంధిత డీలర్ను ఆయన ఆదేశించారు. మండలంలోని డీలర్లు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు. ఇందుకు ప్రజల సహకారం అందించాలని కోరారు. టోకన్లు ముందు రోజే టోకన్లు ఒక 50 టోకన్స్ రెడీ చేసి దాంట్లో మార్నింగ్ 6 to 7 ఒక 10 మెంబర్స్కు, 7 to 8 ఒక 10 మెంబర్స్కు, 8 to 9 అలా ఎవ్రీ 1 అవర్కు 10 మెంబర్స్కు టోకన్లు ఇచ్చి ఆ టోకన్ మీద టైమింగ్ రాసి ఆ టైమింగ్స్ ప్రకారమే రేషన్ షాప్ దగ్గరికి రావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకంటే మనకు ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రివెంటివ్ మెజర్స్గా పబ్లిక్ను ఎక్కువగా క్రౌడ్ గ్యాదర్ కాకుండా చేసే భాగంలో ఈ స్టెప్ తీసుకుంటున్నాను. సో దీనికి పబ్లిక్ కూడా అందరూ సహకరిస్తున్నారు. అందరూ కూడా క్యూ లైన్లో ఉండి వెయిట్ చేసి మరీ రేషన్ తీసుకుంటున్నారు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్-19 నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి సహాయ నిధికి అమర్ రాజా గ్రూప్స్ 5 కోట్ల విరాళం. కరోనా నేపథ్యంలో శరణార్థుల సహాయార్థం వితరణ చేసినట్లు ప్రకటన. నిత్యావసర వస్తువులు ఉదయం 11 లోపు కొనుగోలు చేసుకోవాలి. జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు అన్నదాన వితరణ చేసిన చిత్తూరు వాకర్స్ అసోసియేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.